ద గ్లోబల్ డ్రీమ్ 2 ప్రపంచంలో ది బిగ్గెస్ట్ క్రూజ్ షిప్. 9,000 మందికి పైగా ప్రయాణించేందుకు అనువుగా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ విహారనౌక నిర్మాణ విలువ అక్షరాల 11,000 కోట్ల రూపాయల్ని దాటిస్తోంది. దీని లుక్ అండ్ ఎలివేషన్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు. షాకింగ్ విషయం ఏంటంటే పైపై అందాలతోనే మనసును కట్టిపడేస్తున్న ఈ క్రూజ్ షిప్ కొద్ది రోజుల్లో తుక్కుగా మారబోతోంది. ఎన్నో హంగులతో రూపుదిద్దుకుంటున్న ఇందులో ప్రయాణించే అవకాశం ఒక్కరంటే ఒక్కరికి కూడా దక్కదని తెలుస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదేంటి అని కాసింత బాధగా అనిపించినా ఇదే నిజం కాబోతోంది. సాగర జలాలపైకి ప్రవేశించే అవకాశం ఈ విహార నౌకకు లేనే లేదట. ఇందుకు కారణం అత్యంత భారీ వ్యయంతో ఇది నిర్మాణం కావడమే. ఇంత భారీ విహార నౌకను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. మరోవైపు ఈ క్రూజ్ షిప్కు 2023 చివరి నాటికి డెడ్ లైన్ కూడా ఉంది. నిర్మాణ పనులు పూర్తి చేసుకుని గడువు నాటికి జర్మనీలోని విస్మర్ షిప్ యార్డ్ నుంచి బయటకెళ్ళాలి. ఆ సమయానికి దీనిని విక్రయించడం సాధ్యమయ్యే పని కాదని దాదాపుగా నిర్ణయానికి వచ్చేసింది నిర్మాణ కంపెనీ. సో ఇక తుక్కుగా మార్చడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. మరోవైపు నిర్మాణ పనులు జరుగుతున్నందున కనీసం 8,000 కోట్ల రూపాయలకైనా దీన్ని విక్రయించాలని సదరు కంపెనీ మరో ఆలోచన చేస్తోంది. అయితే ఆసియన్ క్రూజ్ మార్కెట్కు సూటబుల్గా దీన్ని తీర్చిదిద్దడం వలన ఐరోపా ఉత్తర అమెరికాలో వినియోగించే పరిస్థితి ఉండదట. సో ఎలా చూసినా ది గ్లోబల్ డ్రీమ్ 2 పై ప్రయాణం ఊహించుకున్న వారికి ఆ ఆశ ఎప్పటికీ ఓ డ్రీమ్గానే ఉండనుంది. ఇంత భారీ విహార నౌకను తుక్కుగా మార్చి విడిభాగాల్ని విక్రయిస్తారని అనడం పర్యాటక ప్రేమికుల్ని కాస్త కలచివేసే వార్త అనే చెప్పాలి. ఇటీవల కార్డెలియా క్రూజ్ షిప్ ప్రభావంతో క్రూజ్ పర్యాటకంపై అభిరుచిని పెంచుకున్న మన తెలుగు పర్యాటకులతోనూ ది గ్లోబల్ డ్రీమ్ 2 డిజాస్టర్ స్టోరీ అయ్యో అనిపిస్తోంది మరి.